హలో ఎవ్రీవాన్, మీరు ఆనియన్ పకోడీ, చికెన్ పకోడీ చేసుకొని ఉంటారు. ఎప్పుడైనా మిల్ మేకర్ పకోడీ చేసుకున్నారా? చేసుకోకపోతే ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మిల్ మేకర్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది కదా పిల్లలకి పెట్టడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసేయాలో చూసేద్దామా. ఫస్ట్ మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేసి ఒక 20 మినిట్స్ దాకా ఉంచండి. తర్వాత ఇట్లా వాటర్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిన తర్వాత వాటర్ అంతా వంపేసి పైనుంచి కూల్ వాటర్ని పోయండి. 2-3 గ్లాసెస్ అట్లా పోసేసిన తర్వాత కంప్లీట్ కూల్ డౌన్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఫస్ట్ మిల్ మేకర్లో 1 కప్ శనగపిండి, 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో తగినంత కారం, ఉప్పు, మసాలా, వంట సోడా, ఇంకా అల్లం పేస్ట్ వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం డ్రై అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను వీడియో కోసం చేస్తున్నాను కదా, యూట్యూబ్ వీడియో కోసం, అందుకోసమే కలర్ఫుల్గా ఉండాలని ఫుడ్ కలర్ వేసాను. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని 1/1 వేసేసుకోవాలి. ఇక్కడ మంటని లో ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే మెత్తగా వచ్చేస్తాయి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మిల్ మేకర్ ఫ్రై చేసేటప్పుడు. ఇట్లా అన్ని మిల్ మేకర్ని ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసేసుకోండి. తర్వాత కొన్ని కాజును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని మనం ఫ్రై చేసుకున్న మిల్ మేకర్లో వేసేసుకోవాలి. అట్లాగే పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని అందులో వేసేసి తర్వాత అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ మిల్ మేకర్ పకోడీ రెడీ అయిపోతుంది. మేకర్ అనేది హెల్త్కి చాలా మంచిదట అండి. మనము నాన్ వెజ్ తింటాం కదా, చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్, వాటిలో కంటే ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంట. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు, వెజిటేరియన్ మీట్ అని చెప్పచ్చు దీన్ని, మిల్ మేకర్ని. ఇంకేంటంటే ప్రోటీన్ లోపంతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్, వాళ్ళు డైలీ డైట్లో ఇది చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయంట. మళ్ళీ ఇందులో కొవ్వు అనేది ఉండదంట, మనం డైలీ డైట్లో తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, హెల్త్కి చాలా మంచిది. ఇంకా ఈ మిల్ మేకర్ని సోయా గింజల నుంచి ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇందులో కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఐరన్ లాంటివి చాలా పుష్కలంగా ఉంటాయంట. ఇంత మంచి ఫుడ్ని మనం పిల్లలకి పెట్టడం చాలా మంచిది, ఏదో రకంగా వాళ్ళకి తినిపించడం బెటర్. అందుకోసమే ఇలా పకోడీ చేశాను, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను చేసిన ఈ మిల్ మేకర్ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను, అంతవరకు బాయ్.